ఈ రోజు వరి వంటిల్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇలా నేను రైస్ ని 1 కప్ రైస్ తీసుకుని దానికి 1.5 కప్పు వాటర్ పోసి ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ పులిహోర రెడీ చేసుకోవడానికి మనము అన్నాన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు, చల్లగా అయ్యాక మనము ఈ నిమ్మ రసాన్ని కలుపుకొని పులిహోర చేసుకోవాలి. నేను ఇలా రెడీగా పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇలా నిమ్మరసము, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా జింజర్ సన్నగా కట్ చేసిన జింజర్ ముక్కలు, పల్లీలు, సాల్ట్, ఆయిల్, ఇంగువ, తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రైస్ తీసుకుని నేను మొత్తం నిమ్మరసంతో కాకుండా కొద్దిగా చింతపండుని నీళ్లు పోసి ఉడికించి ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో కొంచెం నిమ్మరసము, కొంచెం ఇది కలిపి చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ ఈ చింతపండు పేస్ట్ని వేసుకుందాం. దీనిలో మనకి కావలసినంత నిమ్మరసం, నిమ్మరసాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్లో కొద్దిగా పసుపు వేసుకుని కావలసినంత సాల్ట్ వేసుకుని కొంచెము ఆయిల్ వేసుకుని ఈ రైస్కి పట్టేలా కలిపి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఈ రైస్కి పట్టేలా కలుపుకోవాలి. మీకు ఈ చింతపండు పేస్ట్ అవసరం లేదు, మొత్తం నిమ్మరసంతో అంటే మొత్తం నిమ్మరసంతో చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఈ చింతపండు పేస్ట్తో కూడా చేసుకోవచ్చు. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈరోజు ఈ రెండు కలిపి చేస్తున్నాను. ఇలా కలిపి మనము అట్టు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేసుకుందాం. దీనిలో ఇప్పుడు ఈ అల్లం ముక్కలు వేసుకుందాం. ఈ అల్లం గట్టిగా ఫ్రై అయ్యాక పులిహోరలో ఈ అల్లము చాలా బాగుంటుంది. కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు ఈ పీనట్స్, ఈ పల్లీలన్నీ కూడా దీనిలో వేసేస్తున్నాం.
చేశారు మీకు ఈ పప్పులు ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు శనగపప్పు వేసాం కొద్దిగా మినపప్పు ఆవాలు కొద్దిగా దానిలో మనం పసుపు వేసి కలిపాం కదా దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఈ కరివేపాకు వేసి వేగనిద్దాం బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం కొద్దిగా ఇంగ వేసుకుందాం పులిహేరలో ఇంగ మంచి టేస్ట్ ఇస్తుంది కొద్దిగా ఇంగ ఇప్పుడు ఒకసారి పప్పులన్నీ ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగినాయి ఇప్పుడు మనం దీన్ని రైస్లో కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో కలుపుకుందాం ఈ రైస్లో ఈ తాలింపు అంతా కూడా వేసేసుకుందాం కన్నంలో కలిసేట్టు కలిపేసుకుందాం మనకి టేస్టీ అయిన లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చూసుకుని ఉల్లిపాయ ఉప్పు చాలకపోతే కొద్దిగా వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి